ఎన్ని అవాంతరాలు ఎదురైనా అమరుల స్ఫూర్తి యాత్రను కొనసాగిస్తామని కోదండరాం అన్నారు. జేసీ నాయకుల అరెస్టుల విషయమై హోంమంత్రితో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని, ఆరో దశ స్ఫూర్తి యాత్రను అడ్డుకునేందుకే కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడే మేము హోమ్ మినిస్టర్ గారిని కలిసినాం. వారితో చాలా సంక్షిప్తంగా సమావేశం జరిగింది. వారిని మేము ఇట్లా యాత్ర పెట్టుకున్నామని చెప్పినాం. యాత్ర ఏమిటి, దేని గురించి అని అన్నారు. ఇది అమరుల స్ఫూర్తి యాత్ర, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ఆశయాల సాధన కోసం చేస్తున్నామని వివరించి, మరి మా యాత్రకు అప్లికేషన్ మేము ఇచ్చినాం, ఇచ్చిన అప్లికేషన్ పోలీసుల వద్ద పెండింగ్లో ఉంది, ఉండగానే మరి రాత్రి నుంచి అరెస్టులు చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు కదా అనేటువంటి మాట మేము వారికి చెప్పటం జరిగింది. పోలీసులు ఏం నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ పర్మిషన్ ఇవ్వకపోతే కార్యక్రమం చేయకూడదు కదా అన్నారు. చట్టబద్ధమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకపోతే ఎట్లా కుదురుతుందండి? పోనీ మీరు అనుమతి ఇస్తే ఇవ్వండి, అనుమతి ఇవ్వలేని పరిస్థితి ఉంటే కారణాలను వివరిస్తూ మాకు ఉత్తరం ఇస్తే న్యాయం కోసం మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం కదా అన్న. విషయం ఏం జరిగిందో నాకు తెలియదు, నేను తప్పకుండా మాట్లాడతాను అని మాట చెప్పింది. చివరికి మేము వారిని గట్టిగా అడిగింది ఏంటంటే, మీరు అనుమతి విషయమై మా అనుమతి పత్రం మీద మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు అరెస్టులు ఎట్లా చేస్తారని అడిగిన. ఇది కరెక్ట్ కాదు కదా, అయితే మీరు అనుమతి ఇవ్వండి లేకపోతే నిరాకరించండి, నిరాకరిస్తే కారణాలు ఏంటియో మాకు సకాలంలో తెలియజేయండి. అసలు అనుమతి పత్రం మీ దగ్గర పెండింగ్లో ఉండగా అరెస్ట్ ఎట్లా చేస్తారు, మరి మమ్మల్ని ఏం చేయమంటారంటే, చివరికి వారు మాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలో మీకు తెలియదా, నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని అన్నారు. ఇది సమాధానం మిత్రులారా. మేము మాత్రం చాలా స్పష్టంగా ఈ కార్యాచరణ మా యాత్రను మేము కొనసాగించాలనే ఆలోచనతోనే ఉన్నాం. ఆపటం అనేది సాధ్యం కానే కాదు, ఇంతదాకా ఏర్పాట్లు చేసుకున్నాక ఈ సమయాన ఇంకా మాకు యాత్ర ఆపటం అనేది కుదరదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం కూడా మళ్ళీ రావాల్సిన వాళ్ళందరినీ ఒక చోట సమకూర్చుకొని మేము తప్పకుండా జనగామకు బయలుదేరుతాం. ఇది ఇవాళనే బయలుదేరుతాం, మేము వారికి చెప్పినాము.